మేడ్చల్ జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా పొన్నాల గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపుల్లో మద్యం సేవించిన వారు గ్రామంలోని రోడ్లపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలియజేశారు. అంతేకాకుండా మద్యం సేవించిన తర్వాత ఖాళీ సీసాలను తమ ఇంటిపై వేస్తున్నారంటూ చెప్పారు. ప్రభుత్వం అధికారులు స్పందించి పొన్నాల గ్రామంలో బెల్ట్ షాపులు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ స్థాయి ఓపెన్ నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. నగరంలో 3 రోజుల పాటు టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పిల్లలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది ఓ క్రీడలా కాకుండా పిల్లల్లో క్రమశిక్షణ సమయస్ఫూర్తిని ప్రోత్సహించే విధంగా పోటీలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారులు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. లక్డికాపుల్లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారులు జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ నెల 30లోగా తమ సమస్యలపై రాష్ట ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 30న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెన్షన్దారులతో మహాధర్నా నిర్వహించనున్నట్లు జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య హెచ్చరించారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించిన భూమిని గత ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 4,000 మంది రిటైర్డ్ సర్వీస్ ఉద్యోగుల పొట్టకొట్టిందంటూ భాగ్యనగర్ ఎన్జీఓ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యకులు సత్యనారాయణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో శేడ్లింగంపల్లి మండలం గోపన్నపల్లిలోని 189.9 ఎకరాల ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. అయితే ఈ స్థలాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం 2014లోనే స్వాధీనం చేసుకుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కలగజేసుకుని తమ భూములను తమకు కేటాయించి ఆదుకోవాలని సత్యనారాయణ గౌడ్ కోరారు. సినీ నటుడు ప్రభాస్ నటించిన కల్కి చిత్రం 1,000 కోట్ల క్లబ్లో చేరింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ హైదరాబాద్ లో సంబరాలు జరుపుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో బాణసంచ పేల్చి కేక్ కట్ చేసి అభిమానులకు స్వీట్ బాక్సులను పంపిణీ చేశారు. ఇంత భారీ విజయాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలకు వారు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో రిలీజ్ కానున్న కల్కి 2 చిత్రం ఈ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఆకాంక్షించారు.